కేంద్ర ప్రభుత్వము ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో పేర్కొన్నటువంటి అనేక అంశాల మీద చర్యలు తీసుకున్నప్పటికీ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేస్తుందనే ఒక ప్రచారం జరుగుతూ ఉంది. పునర్వ్యవస్థీకరణ చట్టం ఆంధ్రప్రదేశ్కు ఏం చేయాలని చెప్పింది, చట్టం వెలుపల ప్రధానమంత్రి రాజ్యసభలో చేసినటువంటి ఆనాటి ప్రధానమంత్రి చేసినటువంటి ప్రకటన కారణంగా చేయవలసిన పనులు ఏమిటి, ఈ రెండు కూడా వేరువేరుగా చూడాల్సిన అవసరం ఉంది. చట్టంలో చెప్పినటువంటి అనేకమైన సంస్థల్ని, అవి విద్యా సంస్థలు కావచ్చు, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ కావచ్చు, 11 సంస్థల్ని ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేసి ఏర్పాటు చేయాలని ఉంటే, ఇప్పటి వరకు 9 సంస్థలు 3.5 సంవత్సరాల్లోనే ఆంధ్రప్రదేశ్కు మంజూరయ్యాయి. మిగిలిన 2 సంస్థలు కూడా కేంద్రీయ విశ్వవిద్యాలయం, గిరిజన విశ్వవిద్యాలయం, ఇవాళ ఉదయమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హెచ్ఆర్డీ మంత్రి గారు గంటా శ్రీనివాసరావు గారు కూడా వచ్చారు. ఉదయం ప్రకాష్ జావడేకర్ కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి గారిని కలిశాం. ఎక్స్పెండిచర్ కమిటీ ఆమోదం తెలిపింది, క్యాబినెట్కు పంపించి పార్లమెంట్లో బిల్లు ద్వారా సంస్థలు ప్రారంభిస్తామని చెప్పి కూడా చెప్పారు. ఇప్పటికే మంజూరైనటువంటి అనేక సంస్థలకి భవనాల నిర్మాణం కోసం కావలసినటువంటి నిధులు కూడా ఏ రకమైనటువంటి లోపం లేకుండా మేము చేస్తామని కూడా వారు హామీ ఇచ్చారు. హయ్యర్ ఎడ్యుకేషన్ ఫండింగ్ ఏజెన్సీ అని ఒక సంస్థని స్థాపించడం ద్వారా దాదాపుగా 100,00,000 రూపాయలు అందుబాటులో తీసుకొచ్చి దేశంలో మంజూరు చేసిన అన్ని ఉన్నత విద్యా సంస్థల యొక్క భవనాలు కూడా త్వరగా పూర్తి చేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందనే హామీని కూడా పొద్దున జావడేకర్ గారు ఇచ్చారు. మిగిలినవి కొన్ని చట్టంలో సాధ్యాసాధ్యాలను పరిశీలించండి అని చెప్పినటువంటి కొన్ని సంస్థలు ఇంకా రావాల్సి ఉంది. ఈ సంస్థలన్నింటినీ 10 సంవత్సరాల్లో మంజూరు చేయమని చెప్పి చట్టంలో చెప్పినప్పుడు కూడా మరి ఆనాడు కేంద్రంలో మంత్రిగా ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు చొరవ తీసుకొని అన్ని మంత్రిత్వ శాఖలతో సంప్రదించి చట్టంలో పేర్కొన్న అన్ని సంస్థల్ని ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేయించడంలో చాలా కీలక పాత్ర వహించారు. అన్నిటికీ కూడా శంకుస్థాపన జరిగాయి. తాత్కాలిక వసతిలో అన్ని సంస్థలు ఇవాళ ప్రారంభం అయినాయి, నడుస్తూ ఉన్నాయి. చట్టంలో చెప్పి సాధ్యాసాధ్యాలను పరిశీలించమని చెప్పినటువంటి దుగరాజపట్నం పోర్టు కానీ, రైల్వే జోన్ కానీ, లేకపోతే కడప స్టీల్ ప్లాంట్ కానీ, వీటి మీద కూడా సత్వరమైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. వాటి గురించి కూడా కేంద్రం సానుకూలతో ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేయడానికి సిద్ధంగా ఉంది. 85% సంస్థలు 3.5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేసి ముందుకెళ్తుంటే, మిగిలిన కొద్ది సంస్థల్ని రానున్నటువంటి సంవత్సరంలో మంజూరు చేయరు అనేటువంటి అనుమానం ఉండాల్సిన అవసరం లేదు. దేశంలో ఏ రాష్ట్రానికి అందనంతటి సహాయాన్ని ఆంధ్రప్రదేశ్కి 3.5 సంవత్సరాల్లో కేంద్ర ప్రభుత్వం చేసింది. ఇదంతా కూడా కేంద్ర మంత్రిగా ఆనాడు వెంకయ్య నాయుడు గారు చొరవ ఆంధ్రప్రదేశ్కు అన్ని సంస్థలు రావడానికి కూడా ఉపయోగపడ్డాయి. ఇకపోతే మనకి ఆనాటి ప్రధానమంత్రి రాజ్యసభలో చేసినటువంటి ప్రకటన ద్వారా రావాల్సినటువంటివి, ఆ రోజు ప్రత్యేక హోదా 5 సంవత్సరాల పాటు ఇస్తామన్నారు. ఇప్పుడే కేంద్ర ఆర్థిక మంత్రి గారు కూడా స్పష్టం చేశారు,
పద్నాలుగవ ఆర్థిక సంఘం దరిమిల సిఫార్సుల దరిమిల ప్రత్యేక హోదా కలిగి ఉన్నా ప్రత్యేక హోదా లేకపోయినా నిధుల కేటాయింపులో ఏ రకమైనటువంటి వివక్షత ఉండదు అని ఏదైతే సిఫార్సు వచ్చిందో ఆ సిఫార్సు మేరకు హోదా అనేది నామ మాత్రమే అవుతుంది కాబట్టి ప్రత్యేక హోదా రాష్ట్రాలకు స్థానం లేదని చెప్పినప్పుడు కూడా తేడా లేదని చెప్పినప్పుడు కూడా ప్రత్యేక హోదా హామీని అనుసరించి ఏదైతే 60% నిధులు 90% నిధులు తేడా వస్తుందో ఆ తేడా వచ్చే మొత్తాన్ని కూడా లెక్కించి ఆంధ్రప్రదేశ్కు మేము ఆర్థికంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది లేకుండా సహాయం చేస్తామని చెప్పి కేంద్ర ఆర్థిక మంత్రి గారు కూడా ప్రకటించారు. అది దాదాపుగా 5 సంవత్సరాల పాటు ఇవ్వాల్సిన దాన్ని లెక్కిస్తే సుమారు 16,000 కోట్ల వరకు వస్తుంది. ఈ 16,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్కి సహాయం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ముందుకొచ్చింది. ఈఏపి ప్రాజెక్టులు ఎక్స్టర్నల్లీ ఎయిడెడ్ ప్రాజెక్టుల ద్వారా సహాయం చేయాలని ముందు భావించిన ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి గారు విదేశీ సంస్థల రుణాన్ని పొందాలంటే ఎక్కువ సమయం పడుతుంది, మంజూరు చేయించాలన్నా కూడా కొన్ని ఇబ్బందులు వస్తున్నాయి, కాబట్టి త్వరగా మేము ఈ డబ్బుల్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఖర్చు పెడతానికి కొంత అవరోధం వస్తుంది, కాబట్టి మాకు దేశీయ సంస్థల ద్వారా నబార్డు ద్వారా లేకపోతే హడ్కో ద్వారా మీరు మాకు సహాయం చేయండి అని చెప్పి చేసిన విజ్ఞప్తిని సానుకూలంగా అంగీకరించి స్వదేశీ ఆర్థిక సంస్థల ద్వారా కూడా ఆ డబ్బుని సమకూర్చడానికి నిర్ణయం తీసుకున్నారు. ఈ నిర్ణయంలో ఒక ఇబ్బంది, అది ఎవరి ఖాతాలో అప్పు తీసుకొని సహాయం చేస్తే ఆ ప్రభుత్వానికి ఇది ఫిస్కల్ డెఫిసిట్లో ఇబ్బందులు వస్తాయి, ఎఫ్ఆర్బిఎం పరిమితులలో కేంద్ర ప్రభుత్వానికి కానీ రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఇబ్బంది వస్తుంది, కాబట్టి ఈ ఇబ్బందిని కూడా అధిగమించడానికి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి ఒక సలహా కూడా చెప్పింది. మీరు రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ ప్రాజెక్టులు మీరు అమలు చేయదలుచుకుంటారో ఈ డబ్బును ఉపయోగించుకొని ఆ ప్రాజెక్టుల అమలుకు ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా చేయండి, దానికి ఈ డబ్బుని మేము అందజేస్తాం, మీ రాష్ట్రానికి అవసరమైన ప్రాజెక్టులు మీరు అమలు చేసుకోండి అని చెప్పి కూడా చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రతిస్పందన కోసం కేంద్రం ఎదురు చూస్తూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వ ప్రతిస్పందన ఏ విధంగా వచ్చినా మాకు ఈ విధంగా సహాయం కావాలంటే ఈ ప్రత్యేక హోదాకు బదులు ఎంత ఆర్థిక సహాయం చేయాలో అంత ఆర్థిక సహాయం రాష్ట్రం అందుకుంటుంది, తప్పకుండా ఇస్తారు. మరొక హామీ, ప్రధానమంత్రి గారు చేసిన ప్రకటనలో హామీ 2014-15 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రం ఏర్పాటైన తర్వాత 10 నెలల కాలానికి సంబంధించిన రెవెన్యూ లోటుని కేంద్రం బరాయిస్తుందని చెప్పారు. ఆ లోటు నిర్ధారణ కోసం కూడా కేంద్ర ఆర్థిక శాఖ 2 ప్రతిపాదనలు ఉంచింది. రాష్ట్రం విడిపోకముందు 13-14 సంవత్సరం ప్రాతిపదికన తీసుకుంటే ఆర్థిక లోటు ఎంత అవుతుంది, కానీ 14వ ఆర్థిక సంఘం ఏదైతే రాజ్యాంగబద్ధమైనటువంటి ఒక సంస్థ ఆంధ్రప్రదేశ్కు 2015-16 సంవత్సరానికి గాను ఆర్థిక లోటు ఎంత వస్తుందనే దాన్ని నిర్ధారణ చేసింది సుమారుగా 6,600 కోట్ల రూపాయలకు. దాన్ని అనుసరించైనా సరే ముందు సంవత్సరానికి వర్తించి కూడా ఎంత ఇవ్వాల్సి వస్తుందో అంత ఆర్థిక లోటుని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఈరోజు ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా కోసం ఆత్మగౌరవ దీక్ష పేరుతో ఆందోళన చేస్తుంది. నిన్న కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మేము 2019లో అధికారంలోకి వస్తే మొదటి సంతకం చేసి ఆంధ్రప్రదేశ్కు హోదా ఇస్తామని,
లేకపోతే మొదటి నిర్ణయం ఇదే చేస్తామని చెప్పి ప్రకటించారు. చాలా సంతోషం. నేను వారిని అడిగేది ప్రత్యేక హోదా ఇవ్వాలనే చిత్తశుద్ధి మీకుంటే ఉండి ఉంటే ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని తయారు చేసింది మీరు, చట్టాన్ని లోక్సభలో ప్రవేశపెట్టింది మీరు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే చట్టంలో ఎందుకు రాయలేదు, ఎందుకు పొందుపరచలేదు? మేము సంతకం చేస్తాం, మొదటి సంతకం అని చెప్తున్నారు. మీరు అధికారంలో ఉండి మీరు సంతకం చేస్తే హోదా వచ్చే సమయంలో సంతకం చేయకుండా అధికారం పోయిన తర్వాత మరలా మీరు మాకు అధికారం ఇవ్వండి, మేము అధికారంలోకి వస్తే సంతకం చేస్తామంటంలో ఆంతర్యం ఏమిటి? ఇది మీ చిత్తశుద్ధికి నిదర్శనం కాదు. మీకు చిత్తశుద్ధి లేదు. రాజకీయ లబ్ధి కోసం ఏం మాట్లాడినా కూడా మీ విషయాలు ప్రజలు నమ్మరని నేను తెలియజేస్తున్నాను. ఒకవేళ చిత్తశుద్ధి ఉంటే 10 సంవత్సరాల పాటు కేంద్రంలో మీరు అధికారంలో ఉన్నారు, 2004 నుంచి 2014 వరకు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆంధ్రప్రదేశ్ పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు ఆంధ్రప్రదేశ్లో ఇవాళ ఉన్నటువంటి 13 జిల్లాల్లో ఎందుకు ఈ సంస్థలు మీరు పెట్టలేకపోయారు? 10 సంవత్సరాల కాలంలో ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధిని ఎందుకు ఆలోచించలేకపోయారు? ఆంధ్రప్రదేశ్కు ఐఐటిని మంజూరు చేస్తే ఒక్క కేంద్ర ప్రభుత్వ స్థాయిలో ఉన్నటువంటి విద్యా సంస్థ ఆంధ్ర ప్రాంతంలో లేకపోయినప్పటికీ మీరు ఆంధ్ర ప్రాంతంలో పెట్టకుండా రాష్ట్రంలో మరోచోట పెట్టారు. ఆఖరుకు నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఆంధ్రప్రదేశ్కు మంజూరు చేస్తే మత్స్య పరిశ్రమకు, చేపలకు, రొయ్యలకు సంబంధించినటువంటి శాఖకు సంబంధించిన కార్యాలయాన్ని కూడా ఆ రోజుల్లో ఆంధ్ర ప్రాంతంలో సముద్ర తీరంలో విశాఖపట్నంలో పెట్టాలని ప్రతిపాదన వస్తే దాన్ని కూడా తీసుకెళ్లి హైదరాబాద్లో పెట్టారు. ఆంధ్రప్రదేశ్ కేంద్రం సునామీ సెంటర్ మంజూరు చేస్తే సునామీ రీసెర్చ్ సెంటర్ని, ఆ సునామీ రీసెర్చ్ సెంటర్ని కూడా తీసుకెళ్లి మీరు హైదరాబాద్లో పెట్టారు. విశాఖపట్నంలో ప్రభుత్వ భూములను అమ్మించి 1200 కోట్ల రూపాయలని రాష్ట్ర ఖజానాకు తీసుకెళ్లి హైదరాబాద్లో ఓఆర్ఆర్ రోడ్లు ఖర్చు పెట్టారు. ఇవాళ కూడా ఉడా ఆ భూములు అమ్మిన తాలూకు ఆదాయానికి 400 కోట్ల నుంచి 500 కోట్ల రూపాయల ఆదాయ పన్ను నోటీసులు అందుకొని ఉంది. మీరు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రంలో, కేంద్రంలో ఇప్పుడున్న ఆంధ్రప్రదేశ్ను పూర్తిగా విస్మరించి ఆంధ్రప్రదేశ్కు తీరని నష్టాన్ని కలిగించి ఒక్కటంటే ఒక్క జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి సంస్థని ఆ ప్రాంతంలో పెట్టకుండా ఇవాళ 3.5 సంవత్సరాల కాలంలో మోడీ ప్రభుత్వం 11 జాతీయ సంస్థల్ని మంజూరు చేసి ఇవాళ ఆంధ్ర ప్రాంతం యొక్క అభివృద్ధికి తోడ్పడుతుంటే మీరు ఇవాళ పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని అమలు చేయట్లేదని మాట్లాడుతున్నారు. ఇవాళ ప్రతిపక్ష నాయకులు ఖర్గే గారు కూడా మేము ఆంధ్ర ప్రాంత ప్రజల పట్ల ఉన్నామని చెప్పి ప్రకటించారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు ప్రజల పక్షాన లేరు, అధికారం పోయిన తర్వాత ప్రజల పక్షాన ఉంటామని ప్రకటిస్తున్నారు. కాబట్టి ఇటువంటి చిత్తశుద్ధి లేని ఆందోళనలకు, ఆంధ్ర ప్రాంత అభివృద్ధి పట్ల మనసు లేని వారి యొక్క ఆందోళనలకు ప్రజలు మద్దతు ఇవ్వరు. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం పూర్తి స్థాయిలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉంది. చట్టంలో మీరు చెప్పినవి చట్టాన్ని పక్కన పెట్టారని మీరు ఏదైతే విమర్శనం చేస్తున్నారో
చట్టంలో చెప్పనటువంటి అనేకమైన అభివృద్ధి కార్యక్రమాలను ఇవాళ ఆంధ్రప్రదేశ్ కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. ఇవాళ పాల సముద్రంలో రక్షణ శాఖకు సంబంధించిన సంస్థ కానీ, నిమ్మకూరులో బిఈఎల్ సంస్థ యొక్క కార్యక్రమాలు కానీ, నేను దయచేసి ఎవరికైనా మనవి చేస్తున్నాను, పోయి చూడండి. చట్టంలో పెట్టకపోయిన ఆ సంస్థలను మంజూరు చేసి ఇవాళ నిర్మాణం జరుగుతున్నాయి. రోడ్ల శాఖ తరఫున కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ గారు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన అనేకమైన రోడ్ల ప్రాజెక్టులు, 6 లైన్ల విస్తరణ, కొత్తగా 4 లైన్ల రోడ్డు నిర్మాణం, ఫ్లైఓవర్స్, ఇవాళ దాదాపుగా 1,15,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్కు మంజూరైనవి. కొన్ని పూర్తయినవి, కొన్ని డిపిఆర్ పూర్తయినవి, కొన్ని టెండర్లు పూర్తయినవి, కొన్ని ప్రతిపాదనలో పరిశీలనలో ఉన్నాయి, కొన్ని ల్యాండ్ ఎక్విజిషన్ కారణంగా కొంత ముందుకెళ్లడంలో ప్రయత్నం జరుగుతుంది. 1,15,000 కోట్ల రూపాయల ప్రాజెక్టులు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా, మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ ఎంఓఆర్టీ ద్వారా, కొన్ని రోడ్లు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆర్ఎండ్బి ద్వారా కూడా ఇవాళ ఇంప్లిమెంట్ చేసే ప్రక్రియలో ఉన్నాయి. అలాగే ఇవాళ అనేకమైనటువంటి విస్తరణ కార్యక్రమాలు, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ విశాఖపట్నం రిఫైనరీ సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తూ 20,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి చేస్తున్నారు. నేషనల్ వాటర్వే ప్రాజెక్ట్ కాకినాడ నుంచి పుదుచ్చేరి వరకు అంతర్గత జల రవాణా అభివృద్ధి కోసం దాదాపుగా 7,000 కోట్ల రూపాయల ప్రాజెక్టు మంజూరు చేశారు. మొదటి దశ ముక్త్యాల నుంచి ప్రకాశం బ్యారేజ్ వరకు కూడా డ్రెడ్జింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. 1 సంవత్సరాల లోపులోనే ఈ ముక్త్యాల నుంచి ప్రకాశం బ్యారేజ్కున్నట్టు 80 కిలోమీటర్ల జల రవాణాలో కార్యక్రమాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇలా చట్టంలో పేర్కొన్నవి, చట్టంలో పేర్కొనబడనివి అనేక కార్యక్రమాలని ఆంధ్రప్రదేశ్కి కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసి ముందుకు తీసుకెళ్తుంది. నేను ప్రత్యేకంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవన్నీ కూడా సెక్షన్ 93 ప్రకారం చట్టంలో 10 సంవత్సరాల లోపు చేయండి అని చెప్పి ఉదహరించారు. ఇవాళ ప్రభుత్వం మొదలై 3.5 సంవత్సరాలు అయింది. 3.5 సంవత్సరాల కాలంలో ఇన్ని ప్రాజెక్టులు మంజూరై, ఇన్ని ప్రాజెక్టులు క్రియాత్మకంగా ముందుకెళ్తుంటే చట్టాన్ని పట్టించుకోవటం లేదు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం అంటంలో అర్థం లేదు. ఇవాళ చట్టంలో ఉన్నటువంటి ప్రతి అంశాన్ని చిత్తశుద్ధితో అమలు చేయటానికి కేంద్రంలో ఉన్న ప్రభుత్వము చిత్తశుద్ధితో ఉంది. ఇవాళ రాష్ట్రం విడిపోయిన తర్వాత తప్పనిసరిగా అభివృద్ధి ప్రకంపనలు కల్పిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో డెవలప్మెంట్ వైబ్రేషన్స్ ఇవాళ విశాఖపట్నంలో కానీ, విజయవాడ కానీ, లేకపోతే తిరుపతిలో కానీ అనేక నగరాల్లో ఇవాళ అభివృద్ధి ఛాయలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కూడా దేశంలో ఆర్థికంగా సాధించినటువంటి యొక్క 7.5 శాతం వృద్ధి రేటు కంటే మన రాష్ట్రం 2 అంకెల శాతంలో వృద్ధి రేటు సాధించామని చెప్పారు. చాలా సంతోషం. ఇంతటి మంచి అభివృద్ధిని, వృద్ధి రేటుని సాధించటం ఒకరి వల్ల సాధ్యమయ్యేది కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి కోసం కేంద్రం ఇచ్చినటువంటి సహకారం, రాష్ట్ర ప్రభుత్వం యొక్క చొరవ, రెండూ కలిస్తేనే ఈ యొక్క అభివృద్ధి సాధ్యమైందనే విషయాన్ని నేను మనవి చేస్తున్నాను. నా యొక్క విశ్వాసం కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఒకదానికొకటి సహకరించుకుంటూ రాష్ట్రం యొక్క అభివృద్ధికి పాటుపడితే మన రాష్ట్రం ఇంకా ముందుకెళ్తుంది, ఇంకా బాగా అభివృద్ధి జరుగుతుంది. కానీ రాజకీయ అంశాలతో వివాదాలు సృష్టించుకుంటే, ఘర్షణ వాతావరణం వస్తే
అది రాష్ట్ర అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది, ప్రజల యొక్క ప్రయోజనాలకు నష్టం జరుగుతుంది. కాబట్టి నేను మనవి చేసేది కేంద్ర ప్రభుత్వం అందించినటువంటి ఆర్థిక సహకారంతో కొన్ని విషయాల్లో ఈ సహకారం చాలదు అనేటువంటి అభిప్రాయం ఉండొచ్చు. కేంద్రం నుంచి వచ్చిన సహాయం ఇంతకంటే ఎక్కువ వస్తే బాగుంటుంది అనేటువంటి ఒక ఆలోచన ఉండొచ్చు. తప్పనిసరిగా ఎక్కడ అవసరం ఉంటుందో అవకాశం ఉంటుందో వాటి గురించి కూడా కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని పొంది కేంద్రం రాష్ట్రం కలిసి పనిచేసి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. ఏది ఏమి చేసుకున్నా ప్రభుత్వము ప్రభుత్వంతో రాజకీయ అంశాలు ఉంటే ఉండొచ్చు. కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము ఒకదానికొకటి సహకరించుకుంటూ ముందుకెళ్తే అభివృద్ధి వేగవంతంగా జరుగుతుంది. దాన్ని పరిశీలించాలని నేను కోరుతున్నాను. ఉండబట్టే అభివృద్ధి జరిగిందని చెప్పాను. అంటే ఇక ముందు కూడా సహకరించుకుంటే అభివృద్ధి ఇంకా వేగవంతంగా అవుతుంది. ఈ సహకారం వల్లే ఇవాళ జరుగుతున్న అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి దీన్ని కొనసాగించి రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను కోరుతున్నాను. ఇప్పుడు తృప్తికి నిర్వచనం లేదు. ఎంత సహకారం వచ్చినా మనకి ఇంకా సహకారం వస్తే ఇంకా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్దామని ఆలోచన ఉండొచ్చు. దాన్ని నేను తప్పట్టు. ఒక సహకారం ఇంత వస్తుంది, కేంద్రంలో ప్రభుత్వము ఈ అంశాల్లో ఈ సహకారాన్ని మేము ఇస్తున్నామని చెప్పి చెప్పారు. రాష్ట్రం మాకు ఈ అంశాల్లో ఇంకా ఎక్కువ సహకారం ఇస్తే మేము ఇంకా అభివృద్ధి చెందే అవకాశం ఉందనే ఆశ ఉండటం తప్పని నేను అనుకోవడం లేదు. అంటే అరుణ్ జైట్లీ గారి సమాధానంతో మీ రాష్ట్ర పార్టీ సమాధాన పడినట్టున్నారు. అరుణ్ జైట్లీ గారు ఇవాళ వారు చెప్పినటువంటి యొక్క ప్రకటనలో చాలా స్పష్టంగా ప్రత్యేక హోదా పేరుకు బదులు మేము దానికి రూపాయి తగ్గకుండా ఆర్థిక సహకారం ఇస్తామన్నారు. తప్పకుండా అది హర్షించదగిందే, ఆహ్వానించదగిందే. ముందు రాష్ట్రానికి కేంద్రం అందించే సహకారం తీసుకుందాం, తర్వాత ఇంకా సహకారం ఏం కావాలి, ఏ రంగాల్లో దాని గురించి ఆలోచన చేయొచ్చు, మాట్లాడచ్చు. దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఏ రాష్ట్రానికి ఏ కేంద్ర ప్రభుత్వం 3.5 సంవత్సరాల్లో చేయని సహాయం ఆంధ్రప్రదేశ్కు చేసిందని నేను నమ్ముతున్నాను. ఆ ఆత్మవిశ్వాసంతో మేము ఆంధ్రప్రదేశ్కి ఏం చేశాం, ఏ ప్రాజెక్టులు అభివృద్ధి కార్యక్రమాలు చేశామో ప్రజల ముందుంచి ధైర్యంగా వెళ్లే ధైర్యం మాకుంది. నిందలు వస్తుంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విభజన జరిగే సమయంలో కూడా బీజేపీ మీద అనేక నిందలు వచ్చాయి. విభజన జరిగే సమయంలో ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి, ఈ 13 జిల్లాల యొక్క అభివృద్ధి, రాష్ట్ర విభజన జరిగితేనే ఆ ప్రాంతాల్లో ఉండే సహజ వనరుల ఆధారిత అభివృద్ధి జరుగుద్దని నేను చెప్పాను. ఆ రోజు కూడా మా మీద అందరూ వ్యతిరేకంగా మాట్లాడారు. ఇది మంచిది అనే విశ్వాసంతో మనం నమ్మితే ప్రజల దగ్గరికి వెళ్ళడానికి ఏ రకమైన ఇబ్బంది ఉండదు. ఆ భయం సహేతుకమైన పరిస్థితి వస్తుంది కదా, ఎందుకంటే విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ లోట్లో ఉంది, మిగతా కేంద్రంపై ఆధారపడి. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధి విభజన జరగకముందు ఏ విధంగా ఉంది, విభజన జరిగిన తర్వాత ఏ విధంగా ఉంది ఎవరైనా చెప్పగలరు. మేము ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత ఆంధ్ర ప్రాంతం అభివృద్ధి చెందలేదంటే నేను వారికి సమాధానం చెప్పే పరిస్థితి లేదు. ఏ కారణం చేత కావచ్చు, మరి చాలా చేశామని చెప్తున్నారు, మరి ప్రజల్లో మాత్రం మీరు చేయలేదు, బీజేపీ మాకేం చేయట్లేదు అనే ఒక భావన బాగా వెళ్ళిపోయింది లోతుగా. కానీ అది మీ ప్రచార లోపమా, లేకపోతే మీ యొక్క భాగస్వామ్య పక్షం మీ మీద నిందలు వేయటం అన్నారు? నిందలు వేయడము లేకపోతే చేయలేదు అనడము, మాకు ప్రతిపక్షాల వాళ్ళు మా మీద ప్రచారం వేరేగా చేయటం, ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ రాజకీయాల్లో భాగమే. మా వ్యూహం మాకుంటుంది, ఏ విధంగా మేము ప్రజల దగ్గరికి వెళ్ళాలి, ఏ విధంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు సహాయం చేసింది, సహకారం అందించింది. ఈ సహకారం సహాయం అన్నింటినీ కూడా మేము ప్రజలకు సవివరంగా వివరిస్తాం. మాకు విశ్వాసం ఉంది మేము ఇంత చేశామని. మేము చేసిన సహకారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి తప్పనిసరిగా ప్రయత్నిస్తాం. తెలుగుదేశం పార్టీలో అత్యధిక మంది శాసనసభ్యులు కూటమి నుంచి బయటికి రావాలి, వారి నుంచి మనకేమని
అది వారి పార్టీలో అంతర్గత అభిప్రాయం, దాని మీద నేను వ్యాఖ్యానించాను. మాకు వదిలేయండి, మా రాజకీయ పార్టీ వ్యూహం మాకుంటుంది. మేము ప్రజల్ని ఏ విధంగా కన్విన్స్ చేయాలో, ఏ విధంగా మేము చేసినవి చెప్పాలో, ప్రచారం చేయాలో మేము చేస్తాం. మాకు వ్యతిరేకంగా చేసే వాళ్ళు వ్యతిరేకంగా చేస్తారు, అల్టిమంగా ప్రజలు తీర్పిస్తారు. లెట్ అస్ అబైడ్ బై ది వర్డిక్ట్ ఆఫ్ ది పీపుల్. నాకు తెలిసి మిత్రబంధానికి ఏ రకమైన అపాయం లేదు, భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి అస్సలు లేదు. ఏ పార్టీకైనా ఏ నిర్ణయమైనా తీసుకునే అధికారం వాళ్ళకు ఉంటుంది. సిద్ధం లేకపోతే మీరు బలవంతం చేస్తారా? ఉన్నా జరుగుతున్నాయి కదా. ఇప్పుడు అమిత్ షా గారు మాట్లాడారు, అలాగే మళ్ళీ ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ గారు మాట్లాడారు. పొలిటికల్ కానీ అధికారికంగా కానీ తెలుగుదేశం పార్టీ బృందంతోనే మాట్లాడారు. అమిత్ షా గారు కూడా తెలుగుదేశం పార్టీ బృందంతోనే మాట్లాడారు. ఇందాక చెప్పాను కదా, సంతృప్తికి హద్దు ఏమిటి, తృప్తికి హద్దు ఏంటి? దేనికేం ఉండదు. ఏ సంతృప్తి ఉన్నా అసంతృప్తి ఉన్నా మనకి అంతిమంగా ఆంధ్రప్రదేశ్ బాగా అభివృద్ధి చెందాలి, దేశంలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో కల్లా మనం ముందుకెళ్లాలనే ఆకాంక్ష అన్ని పార్టీల వాళ్ళకు ఉంటుంది, మాకు కూడా ఉంది. మేము దానికోసం ప్రయత్నం చేస్తాం తప్పకుండా. ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏ రకమైన సహకారం కావాలో, ప్రతిరోజు మనకు ఆంధ్రప్రదేశ్లో ఏ రకమైన ప్రాజెక్టులు పెట్టాలో ఆలోచిస్తూ, ఏ మంత్రిత్వ శాఖలో ఏ సంస్థ వస్తే బాగుంటుందనే నిరంతర ప్రక్రియ కొనసాగుతుంది. ఇదేదో 3.5 సంవత్సరాలతో ఆగిపోయిందనో లేకపోతే రాబోయే రోజుల్లో జరగదనో నేను మాట్లాడడం లేదు. ఆంధ్రప్రదేశ్కు కేంద్ర సహకారం అనేది నిరంతర ప్రక్రియ, ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. వీ విల్ స్ట్రైవ్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కంటిన్యూస్లీ. ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో మాట్లాడుతూ గవర్నర్ పదవి అడగలేదు, క్యాబినెట్ లో ఏ మంత్రి పదవి ఇస్తారని అడగలేదు, తెలియదు.